నందమూరి తారకరత్న ఇటువలే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన విషయం తెలుసిందే. అతని మరణాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. ఇక నందమూరి తారకరత్న సినిమాల్లో పెద్దగా రాణించలేకపోయారు. తాను నటించిన మొదటి సినిమా 1 నంబర్ కుర్రాడు. ఈ సినిమాలో తన నటన అద్భుతంగా ఉండడంతో రిలీజ్ కు ముందే ఇతనికి వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. తన మొదటి సినిమా సమయంలోనే ఏకంగా 9 ప్రాజెక్టులకు సైన్ చేశాడు తారకరత్న. కానీ తన మొదటి సినిమా పెద్దగా హిట్ కాలేకపోయింది. దీంతో ఈయన నటించిన 9 సినిమాలలో కేవలం కొన్ని సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఇక నందమూరి తారకరత్న కెరీర్ లో కలెక్షన్స్ పరంగా మంచి హిట్ కొట్టిన సినిమా భద్రాద్రి రాముడు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ వాణిశ్రీ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రాధిక నటించింది. తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ రాధిక. ఈ అమ్మడు మరెవరో కాదు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది. గతంలో రాధిక కన్నడలో అనేక సినిమాలు నటించింది. ఇక ప్రస్తుతం రాధిక ప్రొడ్యూసర్ గా కొనసాగుతుంది. ఇక రాబోతున్న రోజుల్లో రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చేటట్టు అవకాశాలు కనిపిస్తున్నాయి.